మా చెప్పండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది మహిళగా అసలు ఏంటి మీ యొక్క ఒపీనియన్ ఏం చెప్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మంచి జరుగుతుందా లేదా నమస్తే అండి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చిన తర్వాత నవరత్నాల ప్రతి ఒక్కటి కూడా మాకు లబ్ధిగా సహకారం అందింది మాకు ముసలి వాళ్ళకి పెంచిన బాగా అందినయి అమ్మఒళ్ళు విద్యాదీవెన్లు ఆసరాలు తర్వాత కాపు నేస్తాలు అవన్నీ ప్రతి ఒక్కరికి వచ్చినాయండి మేమైతే ఈ పరిపాలన చాలా బాగుందని మా ఫీలింగ్ తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే మేమందరం ఓటేస్తాము ఆయన తప్పకుండా గెలుస్తాడు అది మెజారిటీతో ఈసారి ఇంకా తప్పకుండా గెలుస్తారు ఆయన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు అండి వెల్లంపల్లి గారు ఇక్కడ చేశారు అంతకుముందు ఆయన కూడా చాలా బాగా మాకు రిసీవ్ చేసుకున్నారు ఆయన కూడా మాకు చాలా బాగా సమాధానం చెప్పడం కానీ ప్రతి దానికి మాకు రెస్పాండ్ అవ్వడం కానీ ఆయన పరిపాలన కూడా బాగుందండి ఆయన టూ టౌన్లో ఇప్పుడు ప్రస్తుతానికి అటు వేశారని చెప్పారు ఆయన కూడా అక్కడ అధిక మెజారిటీతో గెలవాలని మేము కోరుకుంటున్నామండి ఈరోజు పథకాలు అందిస్తున్నాయి కదా పథకాలు మీ ఫ్యామిలీకి సంబంధించి ఏమైనా అందుతున్నాయా ఆసరా అదే అదేవిధంగా మీ పిల్లలకి సంబంధించి అమ్మఒడి ఇటువంటి పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయా అందునే సార్ మాకు మా పిల్లలకి అమ్మవాడు వచ్చిందండి మా అక్క వాళ్ళ పాపకి విద్యా దీవెన వచ్చింది మా అమ్మగారికి చేయూత వస్తుంది మా మేనమామకి దెత్తోబడి బలి ఉన్నాయి కదండి ఆసరా ఆ డబ్బులు వచ్చినాయండి మా మేనమావకు కూడా పదివేల రూపాయలు మా ఇంట్లో కనీసం ఒక నాలుగు వరకు అభివృద్ధి కార్యక్రమాలు మాకే వచ్చినాయండి అలాగా సిటీ మొత్తం బాగా జరుగుతుందండి టీడీపీ ప్రభుత్వంలో మీకు ఎటువంటి మంచి జరిగింది అనుకుంటున్నారా లేదంటే ఈ నాలుగున్నరల్లో జగన్మంట పరిపాలన ప్రజలందరికీ మంచి జరుగుతుంది గత ప్రభుత్వం గురించి అయితే మాకు మాకే లబ్ధి పొందలేదు మేమే సహకారం ఆయన నుంచి మేము ఆశించలేదు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం మేము చాలా హ్యాపీగా ఉన్నామండి ముఖ్యంగా లేడీస్ కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమే చేశారని కోరుకుంటున్నాము వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేశారు మీకు ఎట్లా పని చేస్తున్నారు అంటే అందుబాటులో ఉంటున్నారా ఎటువంటి పథకాలు అందుతున్నాయి లేదా తెలుసుకునే పరిస్థితి ఉందా ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పైన ప్రతిపక్షాలు అనేక విమర్శలు అయితే చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ మంచిది కాదంట వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుందండి పొద్దున్న పొద్దున్నే ఐదింటికల్లా వస్తారు పెన్షన్లు ఇస్తారు తర్వాత ప్రతి దానికి మేము సచివాలయానికి వరకు ఎక్కడెక్కడికో మీ సేవలు ఆటికి ఇటుకి చాలా ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు ఏ సమస్య ఉన్నా సరే వాలంటీర్కి ఫోన్ చేస్తే తన తొందరగా వచ్చి మాకు ఏ సమస్య ఉన్నా చేసి పెడుతుందండి సచివాలయం వ్యవస్థ మాత్రం చాలా బాగుందండి చెప్పండి ఇక్కడ ఆసిఫ్ గారిని నియమించారు కదా ప్రజలందరూ అనుకుంటున్నారా ఆయన గురించి ఏం చెప్తారు ఇక్కడ గడప గడప కూడా తిరగడం స్టార్ట్ చేశారు ఆసిఫ్ని గెలిపిస్తే అవకాశం ఉంది మీ ప్రజలు ఆసిఫ్ గారు అంతకుముందు కూడా రెండుసార్లు కర్పరేటర్గా చేశారండి ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు ప్రతి ఒక్కరి సమస్య కూడా ఆయన వింటారు అలాగే ఆయన ప్రతి ఒక్కరికి ఆయన చేయగలిగినంత సాయం ఆయన చేశారు తప్పకుండా ఆయన గెలుస్తారండి ఎందుకంటే ఇప్పుడు గడప గడప ప్రోగ్రాం చేస్తున్నారు మేము చూస్తున్నాం మా సమస్యలన్నీ ఆయన గుర్తించారు తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలిచాక మా సమస్యలన్నీ ఆయన తెలుసుకొని మాకే న్యాయం చేస్తా అని చెప్పారండి ఆయన మేము పూర్తిగా నమ్ముతున్నాం కూడా